వెల్కమ్ టు షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్. దేవుని కృపలో భద్రపరచబడి నూతన దినములో ప్రవేశించాం. ఈనాటి దేవుని వాగ్దానం, నీవు భయపడనక్కరలేదు, బాధించువారు నీకు దూరముగా నుండెదరు. టైరనీ విల్ బి ఫార్ ఫ్రమ్ యూ, యూ విల్ హ్యావ్ నథింగ్ టు ఫియర్. యెషయా గ్రంథం 54:14. ప్రైజ్ గాడ్. ఈ నూతన దినములు దేవుడు మీ కొరకు సిద్ధపరిచిన ప్రతి దీవెన ఆకాశపు వాక్యళ్ళు విప్పి మీ మీద కృమరించునుగాక. మరి ఒక నూతన దినాన్ని ఆరంభిస్తున్న నేపథ్యంలో ప్రేమ కలిగిన వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. స్థిరమైన బండ మీద కట్టబడినట్లుగా ఎంతో ఆదరణ కలుగు చేసేటటువంటి వాగ్దానము ద్వారా దేవుడు మనల్ని దర్శిస్తూ ఉన్నాడు. మన అనుభవాల్లో, మన ప్రయాణాల్లో ప్రతిదినము కూడా ఎంత వద్దనుకున్నా, ఎంత కాదనుకున్నా సరే, ఏదో ఒక రూపంలో తరచుగా మనల్ని పలకరించుతూ ఉంటుంది భయం. నీ ఉద్యోగములోనూ, నీ భవిష్యత్తు గురించో, నీ కుటుంబము గురించో, మరేదో విషయాల్లో ఏదో ఒక విషయంలో భయం నిన్ను వెంటాడుతూనే ఉంటుంది. వాస్తవానికి మనం భయపడినంత కొలది అపవాదికి మేలు. ఏదో ఒక కారణాన్ని చూపించి ఇంకా మరింతగా నిన్ను కృంగదీసే ప్రయత్నం చేస్తాడు అపవాది. నీ శ్రమను బట్టి ఏదో జరిగిందనో, ఏదో జరగబోతుందనో, నీ శ్రమను, అనేక పరిస్థితులను భూతద్దంలో చూపించి నిన్ను కలవరపరుస్తాడు అపవాది. నిన్ను ప్రేమించే దేవుడు నిత్యము నీతో పాటు ఉన్నాడు. నీ బాధలను చూసేటటువంటి దేవుడు ఆయన. నీ భయాలు సమస్తమును ఎరిగినటువంటి వాడు, నిన్ను ఎరిగిన దేవుడు ఈ ఉదయకాలం నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నడిపించే దేవుడుగా ఉన్నాడు. నువ్వు భయపడద్దు, నువ్వు భయపడక్కరలేదు, నీ భయములన్నీ కూడా నేను తీసివేస్తున్నాను. నీకు భయము కలిగించే ప్రతి పరిస్థితిని, అది ఏ ఆటంకమైనా నేను తీసివేస్తున్నాను అంటున్నాడు. నీ దుఃఖ దినములు సమాప్తమయ్యాయి, ఇక నీవు కన్నీళ్లు విడవని నీకు వాగ్దానము చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు సుమా, నిన్ను బాధించువారు నీకు దూరముగా ఉందురు, దూరంగా ఉంచుతాడైనా, వారితో నేను యుద్ధము చేస్తాను. అది వ్యక్తులైనా, పరిస్థితులైనా, మరింకేదైనా నీ దరికి రాకుండా నేను వారిని దూరముగా ఉంచుతానని వాగ్దానమిస్తున్నాడు. మనస్సు నిండా, నీ మార్గము నిండా అనేక భయాలతో, ఆందోళనలతో నిండి ఉన్నావేమో. భయం వల్ల ఏమీ చేయలేక నీ ఆలోచనలు స్తంభించిపోయిన నేపథ్యంలో ఉన్నావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సూటిగా నీతో అంటున్నాడు ఈ ఉదయకాలం, నువ్వు భయపడక్కర్లేదు, ధైర్యం తెచ్చుకో. చాలాసార్లు నీ మనస్సు భయం మీద దృష్టించుట వలన ఆయన మాట మన చెవికి చేరటం లేదేమో, మనం వినిపించుకోవటం లేదు. దావీదు అనుభవాలను జ్ఞాపకం చేసుకో. దావీదు అంటున్నాడు, యెహోవా యొద్ద నేను విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరమిచ్చెను, నాకు కలిగిన భయములన్నిటి నుండి ఆయన నన్ను తప్పించెను. నీ విశ్వాసాన్ని బలపరిచి ఆదరణ కలిగించేటటువంటి గొప్ప మాట ఇది. నీ విశ్వాసం ఉంచి ఆయనను నమ్ముకో. ప్రతి విషయములో, ప్రతి ఆలోచనలు, నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారాన్ని ఒప్పుకో. ఆయన ఉండగా, నీతో పాటు సర్వశక్తిమంతుడు ఉండగా నీకు విరోధి ఎవడు? కలత చెందొద్దు, నువ్వు భయపడకు. నీ భయపెట్టే సమస్తాన్ని కూడా దేవుడు నీ నుండి దూరపరుస్తూ ఉన్నాడు. ఆయన ఆ పనిలోనే ఉన్నాడు. నువ్వు ధైర్యం తెచ్చుకొని ఆయన మీద ఆనుకొని నడవటం నేర్చుకో. నీకోసం గొప్ప కార్యాలు చేయబోతున్నాడు ఆయన. నీవు సిద్ధముగా ఉండాలి.
భయపడకు. సమస్తమును సమకూడి మేలుకరముగా చేసే దేవుడు నీతో పాటు ఉన్నాడు. సంతోషించి నువ్వు గంతులవి, కృతజ్ఞత కలిగి స్తుతి చెల్లించు. ఇలాంటి గొప్ప దీవెనలు నీవు పొందుకున్న కొరకే నూతన దినము నీకు ఇచ్చాడు. నూతన దినాన్ని ఆరంభిస్తూ ఉంటుండగా ఆయన నీ కొరకు సిద్ధపరచిన ప్రతి దీవెనను స్వతంత్రించుకునేలాగిన ఆయన వైపు చూస్తూ ప్రార్థనాపూర్వకంగా దినాన్ని ఆరంభిద్దామా? ప్రార్థించుకుందాం. మహోన్నతుడు, నమ్మకమైన మా యేసయ్య, స్తోత్రాలు. ఈ ఉదయకాలము నాతో మాతో సూటిగా మీరు మాట్లాడారు, మీకు వందనాలు. ఎన్నో విధములైన భయముల చేత ఆవరించబడి పట్టబడి మేము కుములుతూ ఉన్న నేపథ్యంలో ఎంతో ఆదరణకరమైన వాగ్దానం, ధైర్యపరిచే వాగ్దానము ద్వారా మమ్మల్ని దర్శించారు. మమ్మలను బాధించే ప్రతి పరిస్థితి, మమ్మలను భయపెట్టే ఎలాంటి పరిస్థితి అయినా మాకు దూరంగా ఉంచుతానన్నావు. నీకు వందనాలు, స్తోత్రాలు. మా చేయి పట్టుకొని వెలుగుకరమైన మార్గాలలో, దీవెనకరమైన మార్గాల్లో నడిపించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.